మీడియా అంటే ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎంత భయపడతారో మరోసారి బట్ట బయలైంది ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు జగన్ వార్నింగ్ ఇచ్చారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు పలు ఛానళ్లు కళ్లన్ని తమపైనే ఉన్నందువల్ల మంత్రులెవరూ ఇకపై అవినీతికి పాల్పడవద్దని జగన్ సూచించారు ఏ చిన్న పొరపాటు చేసినా మీడియా ఫోకస్ చేసి వరుస కథనాలతో ఉతికి ఆరేస్తుందని వాటి ప్రభావం ఎన్నికలపై చాలా ఎక్కువగా ఉంటుందని జగన్ మంత్రులను హెచ్చరించారు ఇన్నాళ్లు వాలంటీర్ల చేతుల మీదుగా నడుస్తున్న పథకాలను ఇకపై మంత్రులు నడిపించాలని చెప్పారు మంత్రులు అన్ని సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలని గడప గడపకు ప్రతి ఒక్కరూ పెళ్లాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు ఇదే సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య చెప్తారు సత్య చెప్పండి ఏంటి సీఎం జగన్ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు ఎమ్మెల్యేలకు ఆ తర్వాత మంత్రులకు ఇలా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు స్వామి మీడియా అంతే వైసీపీ పార్టీ కానీ పార్టీ అధినేత కానీ ఎంత భయపడుతున్నారో ఈ ఒక్క ఉదంతంతో చెప్పొచ్చు ముఖ్యంగా క్యాబినెట్ సమావేశం తరువాత కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులందరితో కాసేపు ప్రత్యేకంగా ఆయన సమావేశమయ్యారు ఆయన సమావేశమైన తరువాత వారందరితో కూడా ఒక కీలకమైన విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మీడియాతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి రెండు మూడు ఛానళ్ళు అదేవిధంగా పేపర్లతో కూడా మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి రానున్న కాలంలో అవినీతి అనేది మీరు దరిచేరనివ్వడానికి వీలు లేదు ఎందుకంటే మీరు కనుక అవినీతి చేస్తే ఎన్నికల్లో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతులు పూర్తి స్థాయిలో మంత్రులపైనే ఫోకస్ పెడతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని గట్టిగా హెచ్చరించారు ఇదే సమయంలో ఎవరైనా ఒక్కరు అవినీతికి పాల్పడితే దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుంది ఫలితంగా రిజల్ట్ మీద పడుతుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా మంత్రులు వ్యవహరించాలని చెప్పడం జరిగింది అయితే ఇన్నాళ్ళు మంత్రులకు ఏ పవర్ లేకుండా పీకేసిన ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి రోజు మాత్రం ఓ కేబినెట్ సమావేశంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మీ చేతుల మీదుగానే ఇక అన్ని పథకాలు అని చెప్పి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా వాలంటీర్ల చేతుల మీదుగా ఇన్న ఇన్నాళ్ళు ఏదైతే పింఛన్లు కావచ్చు ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇకపై ఏ సంక్షేమ పథకం సరే మంత్రుల చేతుల మీదగానే అందించాలి దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి చెప్పిన పరిస్థితి దీనిలో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఏదైతే బైజూస్కు సంబంధించి కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్లు ఇస్తామని చెప్పారో వాటిని మంత్రుల చేతుల మీదగానే పంపిణీ చేయాలి ఇకపైన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమి ఇచ్చినా కానీ మంత్రులే ముందు ప్రారంభించాలని కూడా చెప్పిన పరిస్థితి మొత్తం మీద మంత్రులకు ఎన్నాళ్లకు రిబ్బన్ కటింగ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అప్పగించారమని చెప్పుకోవచ్చు ఇన్నాళ్ళు కూడా మంత్రులు మాత్రం పక్కన పెట్టి వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులతో కథ నడిపించిన ముఖ్యమంత్రి ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల్లో మంత్రులు పలచనవ్వడం అదేవిధంగా తమ పార్టీ నేతలే పలచనైపోతుండడంతో వారందరికీ హోప్ ఇచ్చేందుకే ఈ మాట చెప్పినట్టుగా తెలుస్తోంది ఇదే సమయంలో మంత్రులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ లాస్ట్ మినిట్ ఇల్లు లాస్ట్ మినిట్లో ఇల్లు చక్కబెట్టుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ప్రయత్నం కొందరు చేస్తారు కాబట్టి ముందుగానే మీ అందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నాను ఎవరైనా సరే రూపాయి అవినీతికి పాల్పడ్డా కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి కలిసి ఉతికారేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదే సమయంలో మీకు ఏమైనా అవినీతికి పాల్పడినట్టు కనుక తెలిస్తే గనక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం ఇది కేవలం మీ మీతో పోదు మొత్తం పై పడుతుంది అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మరి తిరిగి అధికారంలోకి రాకుండా ఈ నిర్ణయం ఏదైతే మీరు చేస్తున్న అవినీతి అడ్డుపడే ప్రమాదం ఉంది దీని ఎఫెక్ట్ ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని ముఖ్యమంత్రి హెచ్చరించిన పరిస్థితి